గిల్ వర్సెస్ గైక్వాడ్ ఈ నా జీవితం ఈ డిబేట్ ఏదైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కొనసాగుతోందో ఇది మన పర్సనల్ లైఫ్లో కూడా ఇంత టెన్షన్ పెట్టి ఎక్కడ కూడా డిబేట్ చేయమో మనం జస్టిస్ ఫర్ ఋతురాజ్ అన్న ఒక హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది ఎందుకంటే శ్రీలంకకి అనౌన్స్ చేసిన టీ ట్వంటీఐ అండ్ ఓడిఐ స్క్వాడ్స్లో ఋతురాజ్ గైక్వాడ్కి స్థానం లభించకపోవడం శుభ్మన్ గిల్ కి స్థానం లభించడం దాంతోపాటు వైస్ క్యాప్టెన్సీ కూడా తనకి ఇవ్వడంతో రకరకాలుగా వాళ్ళని విచిత్రమైన విధానాల్లో గిల్ అసలు అర్హుడు కాదు గ్యాక్వాడ్ అర్హుడు తను ఉండాల్సింది అని చెప్పి ఉక్రోషం కోపం ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి సోషల్ మీడియాలో మనం కాస్త ఆబ్జెక్టివ్గా స్టాటిస్టికల్గా ఎమోషనల్గా ఎవరు ఉంటే బాగుండేది వాళ్ళు పర్ఫార్మెన్సెస్ ఎక్స్ మెజర్ చేసే ప్రయత్నం చేద్దాం ఇంకెందుకు ఆలస్యం లెట్ గెట్ స్టార్ ఇట్ గిల్ వసక్వాడ్ ఈ టాపిక్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తున్నారు అందరూ కలిసి హ్యాష్ టాగ్ జస్టిస్ ఫర్ రుతురాజ్ గైక్వాడ్ ట్రెండ్ అయిపోతుంది ట్విట్టర్లో కూడా సోషల్ మీడియాలో కూడా అండ్ అందరూ కూడా గాయక్వాడు ఎందుకు లేడు అంటున్నారు అయితే ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే కాస్త స్టాటిస్టికల్ ప్రూఫ్స్ తోటి మనం ఆన్ వేరియస్ పారామీటర్స్ ఒక ఐదారు పారామీటర్స్ తీసుకొని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓడిఐస్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ ఐపీఎల్స్ యాస్ క్యాప్టెన్స్ ఇన్ ఐపీఎల్ యాస్ క్యాప్టెన్స్ ఇన్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ అలాగే వీళ్ళ ఫస్ట్ క్లాస్ రికార్డ్స్ అలాగే వీళ్ళు ఎంత ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడారు దాని గురించి అండ్ అఫ్ కోర్స్ ఇంకొక పారామీటర్ ది ఎమోషనల్ పారామీటర్ ఈ పారామీటర్స్ ని బేస్ చేసుకొని లెట్స్ ట్రైన్ సిభ్మన్ గిల్లా రుజురాజ్ గై కూడా ఎవరిది పై చెయ్యి ఓకేనా అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో లాస్ట్లో ఐసీసీ టీ ట్వంటీ ఐ మెన్స్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్ కూడా ఉంది ఒక గా సో ఇంటి పారామీటర్స్ ఉన్నాయి యూ టు స్టే విత్ మీ మీరియల్ వీడియో దీడియో గా మీకే వదిలేస్తాను ఎవరు డిసైడ్ చేస్తారో ఈ మొత్తం అంత ఎక్స్ తర్వాత ఇలాంటి వీడియో నేనైతే మన తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ నుంచి చూడలేదు విత్ సచ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కాస్త డిగింగ్ చేయాల్సి వచ్చింది కొంచెం రిసర్చ్ చేయాల్సి వచ్చింది సో ఇఫ్షియేట్ ది ఎఫర్ దాన టు దిస్ దయచేసి ఒక లైక్ ఒక షేరు ఫ్రెండ్స్కి చెప్పండి మీకు అవుట్కమ్ నచ్చిన కనీసం ఎఫర్ట్ నచ్చుంటే అంటే మనం పనిని అంటుంటారు కదా భగవద్గీతలో శ్రీకృష్ణ పర్మాజ్ చెప్పినట్టు ఆ పని చేసిన తీరు నచ్చుంటే కనుక దీన్ని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే సబ్స్క్రైబ్ బికాస్ దాట్ విల్ హెల్ప్ అస్ థింగ్ దట్ కాస్త ఎఫర్ట్ పెట్టి ఇలాంటి వీడియోస్ చేసినా కూడా కాస్త ఆదరణ అండ్ మీ దగ్గర నుంచి మెప్పు లభిస్తుంది మాకు మోటివేటర్స్ మోర్ దింగ్ ఎల్స్ కొంచెం బ్రీఫ్ హిస్టరీ గెట్ గోయింగ్ సో గైక్వాడ్కి ఇరవై ఏడు సంవత్సరాలు కాస్త పెద్దవాడు గిల్ తో పోలిస్తే గిల్ కి ఇరవై నాలుగు సంవత్సరాలు ఓకే గిల్ వర్సెస్ గైక్వాడ్ వినడానికి బాగుంది సో ఐడ్ యూస్ గిల్ అండ్ గైక్వాడ్ నేమ్స్ ఫర్ దిస్ వీడియో డెబ్యూ చేసింది ఎప్పుడన్నా చూస్తే కనుక గిల్ రెండు వేల ఇరవైలో లో డెబ్యూ చేశాడు ఇన్ ద టెస్ట్ ఫార్మాట్ ఫర్ ఇండియా అండ్ గైక్వాడ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఓడిఏ ఫార్మాట్ డెబ్యూ చేశాడు ఫర్ ఇండియా ఇప్పటిదాకా గైక్వాడ్ టెస్ట్ మ్యాచ్ దాడింది లేదు అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ వీడియో మనం ఏం చేద్దామంటే టెస్ట్ మ్యాచ్ కంపారిజన్ తీసి పక్కన పెట్టదు ఎందుకంటే గైక్వాడ్ ఆడలేదు కాబట్టి సబబు కాదు ఆ పారామీటర్ మీద జడ్జ్ చేయడం సో నేను టెస్ట్ మ్యాచెస్ ఆబ్వియస్లీ కన్సెట్రేషన్ లో తీసుకోలేదు వైట్ బాల్ మాత్రమే కన్సెట్రేషన్ లో తీసుకున్నాను ఓకే సో లెట్స్ లెట్స్ స్టార్ట్ అండ్ అంత స్టార్టింగ్ అయితే మనం ఓడిఐస్ నుంచి కంపేర్ చేయడం మొదలు పెడదాం ఓకే లెట్స్ వేర్ విత్ ఫర్ వైల్ ఓడిఐస్ నుంచి కంపేర్ చేద్దాం ఫస్ట్ గిల్ తర్వాత గైక్వాడ్ ఒక ట్యాబ్ కాలంలో ఎక్కడ చోట పెట్టే ప్రయత్నం చేస్తాం సో ఈ కెన్ ఫాలో అలాంగ్ చూస్తూ దాన్ని కూడా మీరు కూడా గమనిస్తూ వెళ్ళొచ్చు శుభమన్ గిల్ గిల్ ఇన్ ఓడిఐస్ ట్వంటీ ట్వంటీ డెబ్యూ చేసిన చేస్తారు ఇప్పుడు దాకా నలభై నాలుగు మ్యాచెస్ ఆడాడు ఓకే రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క పరుగులు స్కోర్ చేశాడు అట్ అన్ యావరేజ్ ఆఫ్ సిక్స్టీ వన్ పాయింట్ త్రీ సెవెన్ వెరీ వెరీ గుడ్ యావరేజ్ రైట్ ఇది ఒప్పుకొని తీరాల్సిందే గైకోవాడ్ ఏం చేశాడు ఇప్పుడు దాకా ఔడియర్స్ లో ఎక్కువ ఆర్డర్లు సో ఐ థింక్ ఆ కంపారిజన్ కూడా బహుశా అంత కరెక్ట్ కాదు ఎందుకంటే గైకోడ్ ఆడింది ఆరు మ్యాచ్లు మాత్రమే ఆరు మ్యాచ్లు మాత్రమే ఆడాడు నూట పదిహేను పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు పంతొమ్మిది తన యావరేజ్ నైన్టీన్ తన యావరేజ్ సో ఓడిఐ ది కంప్లీట్ గా గిల్ ఫేవర్లో ఉన్న ఒక వైట్ బాల్ ఫార్మాట్లో ఐ డోంట్ థింక్ ఇది అంత పెద్ద లో రావాలని అనుకోవట్లేదు సో ఇది విన్నా కూడా చూసినా కూడా కాస్త పక్కన పెడదాం సైడ్ కదా పార్క్ చేసి పెడదాం ఓకే టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ గురించి మాట్లాడదాం నైన్టీన్ మ్యాచెస్ ఫుగిల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రన్స్ ఫుగిల్ ట్వంటీ నైన్ తన యావరేజ్ వన్ థర్టీ నైన్ తన స్ట్రైక్ రేట్ ఓకే ఇది టీ ట్వంటీ ఐస్లో గైక్వాడ్ ఏంటి ట్వంటీ త్రీ మ్యాచెస్ ఫర్ గైక్వాడ్ సిక్స్ థర్టీ త్రీ రన్స్ థర్టీ నైన్ యావరేజ్ వన్ ఫార్టీ త్రీ స్ట్రైక్ రేట్ సో యావరేజ్ ఒక పది పాయింట్లు ఎక్కువ ఉంది రైట్ అండ్ స్ట్రైక్ రేట్ ఒక నాలుగు పాయింట్లు ఎక్కువ ఉంది గాయకువాడికి యావరేజ్ ఎందుకు ఎక్కువ ఉందా అని చూస్తే కనుక గాయకువాడికి ఈ టీ ట్వంటీ ఐ ఫార్మాట్లో అవుట్స్ ఎక్కువ ఉన్నాయి రైట్ అందుకని తన యావరేజ్ కాస్త ఎక్కువగా కనిపిస్తోంది ఒకవేళ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అవుట్ లయర్స్ తీసేసినట్టుగా నాట్ అవుట్స్ మటుకు తీసేసాం అనుకోండి అంటే పంతొమ్మిది ఇనింగ్స్ గిల్లాడినట్టుగా ఇరవై మూడు మ్యాచ్లు ఇరవై ఇనింగ్స్ గైక్వాడ్ ఆడాడు నాట్ అవుట్స్ తీసేస్తే కూడా దే యావరేజ్ ఎక్కువ సో ఆన్ దట్ ఫ్రంట్ ఆల్సో యూ సీ ద స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్ ఇస్ హైర్ దాన్ గిల్స్ స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్ బట్ యావరేజ్ ఒక నాలుగు పాయింట్లు ఎక్కువ కంటే ఎక్కువ తేడా లేదు అంటే ఫోర్ రన్స్ ప్రతి మ్యాచ్ తప్పున ఆన్ అన్ యావరేజ్ ఎక్కువ స్కోర్ చేసినట్టు గైక్వాడ్ చాలా పెద్ద మార్జిన్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ ఐ లీవ్ ఇట్ అప్ టు యూ ఓకే అలాంగ్ ది వే మీరు కమెంట్ చేయచ్చు యూ కెన్ లీవ్ కమెంట్స్ అబౌట్ మల్టిపుల్ టాపిక్స్ టాకింగ్ అబౌట్ మల్టిపుల్ కమెంట్స్ ఇచ్చినా కూడా పర్లేదు తిరిగ చదువుతాం అందరూ కూడా చదువుతారు విల్ హావ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అబౌట్ దిస్ వీడియో రైట్ స్టే విత్ మీ టెస్ట్ మ్యాచెస్ డిస్కస్ చేయలేదు ఓడిఐస్ పక్కన పెట్టి డిస్కస్ చేసినా కూడా టీ ట్వంటీ నేషన్ డిస్కస్ చేశావు మేబీ ఒక పాయింట్ ఫార్ రుతురాజ్ గైక్వాడ్ ఓకే ఐపీఎల్లో ఏంటి పరిస్థితి ఐపీఎల్లో రెండు వేల పద్దెనిమిదిలో డెబ్యూ చేశాడు శుభన్ గిల్ కేకేఆర్ కేకే గుర్తుంటే కనుక మిడిల్ ఆర్డర్లో ఆడి తర్వాత ఓపెనర్గా మారాడు తను ఇప్పటిదాకా నూట మూడు మ్యాచ్లు ఆడితే మూడు వేల రెండు వందల పదహారు పరుగులు స్కోర్ చేశాడు ముప్పై ఏడు తన యావరేజ్ నూట ముప్పై ఐదు పాయింట్ ఏడు తన స్ట్రైక్ రేట్ ఓకే హెల్దీ స్ట్రైక్ రేట్ కూడా ఓపెన్ థర్టీ సెవెన్ ఆవరేజ్ వన్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ స్ట్రైక్ రేట్ నాలుగు హండ్రెడ్స్ ఉన్నాయి ఐపీఎల్లో గైక్వాడు ఏం చేశాడు ఐపీఎల్లో అరవై ఆరు మ్యాచ్లు ఆడాడు రెండు వేల మూడు వందల ఎనభై రన్స్ చేశాడు నలభై ఒకటి తన యావరేజ్ నూట ముప్పై ఆరు తన స్ట్రైక్ రేట్ రెండు సెంచరీస్ ఉన్నాయి సో అగైన్ ఇక్కడ యావరేజ్ కంపేర్ చేస్తే ఒక నాలుగు పాయింట్స్ యావరేజ్ గైక్వాడ్కి ఎక్కువ ప్రతి మ్యాచ్ ఆడ యావరేజ్ ఫోర్ రన్స్ ఎక్కువ స్కోర్ చేశాడు ఫోర్ రన్స్ అగైన్ చాలా పెద్ద మార్జినా మేబీ నాట్ బట్ స్ట్రైక్ రేట్స్ ఆర్ ఆల్ సిన్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ వన్ థర్టీ సిక్స్ పై తేడా లేదు బట్ ఈవరేజ్ నాలుగు పాయింట్లు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పై చెయ్య మీకే వదిలేస్తాను అనౌండ్ కమెంట్ ఆన్ దాట్ అంటే చిన్న చిన్న మార్జిన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే నథింగ్ మోర్ నథింగ్ మోర్ నథింగ్ లెస్ నెక్స్ట్ ఓవరాల్ గా టీ ట్వంటీస్ అంటే సాయద్ ముస్స్తాక్ అలీలో ఆడిన టీ ట్వంటీస్ బహుశా ఐపీఎల్ లో కలుపుకునే ఆడిన టీ ట్వంటీస్ అండ్ ఇవన్నీ చూస్తే కనుక నూట నలభై మూడు మ్యాచెస్ ఉన్నాయి సాయద్ ముస్తాక్ అలీలో ఫార్మన్ గిల్ ఫోర్ థౌజండ్ త్రీ నైన్టీ ఎయిట్ రన్స్ నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు రన్స్ ఉన్నాయి ముప్పై ఆరు తన యావరేజ్ నూట ముప్పై ఆరు పాయింట్ ఏడు తన స్ట్రైక్ రేట్ ఓకే అలాగే ఆన్ దర్ హ్యాండ్ ఇక్కడ నూట నలభై మూడు మ్యాచ్ల కి నూట నలభై మ్యాచ్ శాంపుల్ సైజ్ దాదాపుగా సరి సమానంగా ఉన్నాయి నాలుగు వేల ఏడు వందల యాభై ఒక్క రన్స్ తో రన్స్ పరంగా గిల్ కంటే ఎక్కువ రన్ స్కోర్ చేశాడు గైక్వాడ్ ఇన్ ది ఎన్ టీ ట్వంటీ ఫార్మాట్ ఓవరాల్ గా నలభై తన యావరేజ్ నూట ముప్పై తొమ్మిది తన స్ట్రైక్ స్ట్రైక్ రేట్స్ పక్క పక్కనే ఉన్నాయి యావరేజ్ నాలుగు పాయింట్లు ఎక్కువ గాయవాడి సో కన్సిస్టెంట్గా గా ఒక నాలుగు పాయింట్స్ యావరేజ్ ఎక్కువ ఉంది అది మీరు టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ చూసినా అది మీరు ఐపీఎల్ చూసినా అది మీరు సాయిద్ సాయద్ ముస్తాకర్ టీ ట్వంటీస్ చూసినా కూడా ఇలా ఉంది సో హౌ డూ వాంట్ లుక్ అట్ దిస్ ఐ లివ్ ఇట్ అప్ టు యూ రైట్ ఎస్ ఒక నాలుగు పాయింట్ యావరేజ్ ఖచ్చితంగా రుతురాజ్ యాక్వాడిది ఎక్కువ ఉంది బట్ యావరేజ్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్ నవ్ మూవీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు ఈ పారామీటర్స్ అయిపోయి కదా చిన్న పారామెటర్స్ ఒక బ్రేక్ చేసి ఒక పాజ్ ఇచ్చి ఇంకొక పాయింట్ చెప్తా మనం కంపేర్ చేస్తుంది గిల్ అండ్ గైక్వాడ్ని మాత్రమే కానీ ఎక్కడా కూడా జైస్వాల్తో ఎవరు ఎవరిని కంపేర్ చేయట్లేదు అంటే జైస్వాల్ ఆడడం అందరికీ ఓకే ది కంపారిజన్ ఇస్ ఓన్లీ బిట్వీన్ గిల్ అండ్ గైక్వాడ్ ఎందుకు ఇది కూడా కాస్త ఆలోచించాలేమో జైస్వాల్ ఒక లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు అని నేను నాకు అనిపిస్తుంది మీరేమనుకుంటున్నా చెప్పాలి ఎనీవేస్ లెఫ్ట్ హ్యాండర్ ఆప్షన్ కాబట్టి తను ఆటోమేటిక్ సెలెక్షన్ అందరూ ఫీల్ అయిపోతున్నారేమో బికాస్ నోబడి ఈస్ సేమ్ సెలెక్ట్ అయిపోయాడు కానీ గైక్వాడ్ ఎందుకు అవైలబుల్ అంటున్నారు కానీ జైస్వాల్ సెలెక్ట్ అయ్యాడు గాయకూడదు కావలేదు అని ఎవరు మాట్లాడట్లేదు సో జైస్వాల్ తో అందరూ హ్యాపీయే ఆ కురాడు నాకు బాగా తెలుసు వీర బాధుడు బాత్తాడు గారు ఇప్పుడు గిల్ వర్సెస్ గాయకూడ ఎందుకు అంటే వీళ్ళిద్దరు కూడా సిమిలర్ స్టైల్స్ అట్లీస్ట్ ఇద్దరూ రైట్ హ్యాండెడ్ ఓపెనింగ్ బ్యాటర్స్ ఇద్దరూ కూడా ఐపీఎల్ లో వాళ్ళు వాళ్ళ టీమ్స్ కి క్యాప్టెన్సీ చేశారు అండ్ ఇద్దరు కూడా ఆ ఓపెనర్ స్లాట్ లోనే ఆడతారు అండ్ ఇద్దరు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇద్దరూ ఆ పవర్ ప్లెన్ యూజ్ చేసుకుంటారు స్పిన్నర్స్ ని బాగా ఆడతారు ఫాస్ట్ బోలర్స్ ని బాగా ఆడతారు సిక్స్ ను బాగా ఆడతారు ఇద్దరు సెంచరీని స్కోర్ చేస్తారు బోత్ లైక్ టు బ్యాట్ లాంగ్ సో సిమిలర్ స్టైల్స్ సిమిలర్ నేచర్ టెంపర్మెంట్ వైజ్ రుతురాజ్ కాస్త కామ్ గా ఇంకొంచెం కూల్ కనిపిస్తాడు శుభ్మన్ గిల్ బహుశా తన సోషల్ మీడియా ప్రజెన్స్ వల్ల కొంచెం బ్యాడ్ బాయ్ ఇమేజ్ ఉందేమో అదేమన్నా డిక్టేట్ చేస్తుందా గిల్ అని గైకోడ్ మనకి ఏమన్నా కాస్త దాని వల్ల అంటే సోషల్ మీడియా ప్రెసెన్స్ అంటే ఇప్పుడు చాలా చోట్ల శుభ్మన్ గిల్ సిక్స్ ప్యాక్స్ చూపిస్తూ ఫొటోస్ అప్లోడ్ చేయడం ఇన్స్టాగ్రామ్ లో అది చేయడు గైక్వాడ్ తన పెళ్ళి కూడా అయిపోయింది అండ్ ఇస్ నాట్ సో ఫ్లామ్ బాయింట్ లైక్ గిల్ సో అదేమన్నా కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా జనాల డెసిషన్ మేకింగ్ని ఆర్ ఎవరిని ఎలా చూసినా దాన్ని ఐ అతని లివ్ ఇట్ అప్ టు యూ రైట్ జయస్వర్ అయితే హ్యాపీగా రావు గారు నా ఈరోజు జైకటి మీరు మీరు కొట్టుకు సావండి నాకు ఎందుకు అడిగే జయస్వాల్ హ్యాపీగా పీసులు కూర్చున్నాడు బట్ గైక్వాడ్ గిల్లు ఫ్యాన్స్ కొట్టేసుకుంటున్నారనమాట మోర్ సో గైక్వాడ్ ఫ్యాన్స్ ఓకే నో కంటిన్యూయింగ్ విత్ ఆర్ కంపారిజన్స్ అస్ క్యాప్టెన్సీ విల్ ఏం చేశారు ఇండియాకి క్యాప్టెన్సీ చేసినప్పుడు శుభన్ గిల్ ఐదు మ్యాచ్లు క్యాప్టెన్సీ చేస్తే నాలుగు గెలిచాడు దాంట్లో అండ్ ఈస్ గాట్ హండ్రెండ్ సెవెంటీ రన్స్ అండ్ ఫార్టీ టూ స్ట్రైక్ బ్యాడ్ గైక్వాడ్ మూడు మ్యాచెస్ మాత్రమే క్యాప్టెన్సీ చేశాడు దట్ వాజ్ ఇన్ దట్ ఏషియన్ గేమ్స్ మనం జరిగే కదా యా దాంట్లో అరవై ఐదు రన్స్ కొట్టాడు దాంట్లో ఒక సిక్స్ అరవై తాత అవరేజ్ కూడా బాకాస్ రెండు ఇన్నింగ్స్లో నాట్ అవుట్ అవు దాంట్లో ఫార్టీ ఫైవ్ నాట్అట్ ఒకే సార్ అవుట్ ఉన్నట్టు సో బేసిక్గా అరవై అరవైదే ఉంది అండ్ సైకోడ్ ఆఫ్ నూట ముప్పై రెండు సో శుక్మన్ గిల్ పదమూడు మ్యాచ్స్ క్యాప్టెన్సీ చేస్తే ఆరు గెలిచాడు ఏడు ఓడిపాడు గైక్వాడ్ పద్నాలుగు మ్యాచ్లు క్యాప్టెన్సీ చేస్తే ఏడు గెలిచాడు ఏడు ఓడిపోయాడు అగేన్ నథింగ్ టు చూస్ బేసిక్గా మీరు అవన్నీ చూస్తుంటే మీకు అర్థమయ్యేది ఏమిట్రా అంటే పెద్ద తేడా ఏమీ లేదు ఒక నాలుగు పాయింట్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ కాస్త ఎక్కువ ఉండడం గైక్వాడ్కి రెండు మూడు చోట్ల ఇవే కనిపిస్తున్నాయి కానీ ఇద్దరిని స్టాటిస్టికల్గా కంపేర్ చేస్తే ఒకళ్ళు తోపు ఒకళ్ళు అస్సలు కాదు అన్నట్టుగా లేనే లేదు ట్రై టు మేక్ ఇయర్ తర్వాత బెస్ట్ సీజన్స్ ఏంటి వీళ్ళకి రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ వాజ్ ద బెస్ట్ సీజన్ ఫర్ గిల్ ఎనిమిది వందల తొంభై రన్స్ స్కోర్ చేశాడు సెకండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ బై ఇండివిజువల్ బ్యాటర్ ఐపీఎల్ హిస్టరీలో గాయక్వాడికి రెండు వేల ఇరవై ఒకటి ఎప్పుడైతే సిఎస్కి గెలిచారో ఆరు వందల ముప్పై ఐదు రన్స్ ఉన్నాయి తనకి అంటే తను ఒక టైటిల్ గెలుపులో చాలా ప్రధాన పాత్ర పోషించాడు గిల్ స్కోర్ చేసిన ఎయిట్ నైన్టీ రన్స్ రన్నర్స్ అప్ ద్వారా మాత్రం మీరు గుర్జారాడు సో దాన్ని కంపేర్ చేసి సిక్స్ థర్టీ ఫైవ్ రన్స్ గైక్వాడ్ స్కోర్ చేసింది టైటిల్ తెచ్చిపెట్టిన సో కబ్బస్లీ టైటిల్ వచ్చింది కాబట్టి గైక్వాడ్ రన్స్ కి వాల్యూ ఎక్కువ అంటే న్యూమరికల్ టర్మ్స్ లో వాల్యూ తక్కువ ఉన్నా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వాల్యూ ది టోటల్ వాల్యూ బికాస్ అది ఒక టైటింగ్ ఇవ్వడానికి చేసింది కాబట్టి మేబీ గైక్వాడ్ కి కాస్త పాయింట్స్ ఎక్కువ రావచ్చు ఓకే నౌ ఐపీఎల్ క్యాప్టెన్ పర్ఫార్మెన్స్ ఉంది పన్నెండు మ్యాచ్ లో ఫోర్ ట్వంటీ సిక్స్ రన్స్ ఇది లాస్ట్ సీజన్ ట్వంటీ ఫోర్ సీజన్ గురించి మాట్లాడుతున్నారో ట్వెన్త్ మ్యాచెస్ లో గిల్ కి ఫోర్ ట్వంటీ సిక్స్ రన్స్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ యావరేజ్ వన్ ఫార్టీ సెవెన్ స్ట్రైక్ రేట్ ఓకే రుతురాజ్ గైక్వాడ్ ఫోర్టీన్ మ్యాచెస్ ఫైవ్ ఎయిటీ త్రీ రన్స్ ఫిఫ్టీ త్రీ యావరేజ్ వన్ ఫార్టీ వన్ స్ట్రైక్స్ బేసికలీ హీస్ డన్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ యాభై మూడు బికస్ ఎగ్ నాట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి క్రెడిట్ హిమ్ ఫర్ దాట్ బికాస్ పదే పదే తన నాట్అట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అంత అర్థమేట హీస్ ఫినిషింగ్ ఆఫ్ గేమ్స్ ఆర్ లాస్ట్ దాకా ఉంటున్నాడు విచ్ గిల్ ప్రాబ్లీ తనంత గైక్వాడ్ అంతా చేయట్లేదేమో అని అనుకోవాలి ఓకే నెక్స్ట్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్లో ఒక సెంచరీ గిల్కుంది టీ ట్వంటీ నేషనల్స్ ఒక సెంచరీ గైక్వాడ్ కింది చాలా మంది అనేది ఏమిటారు అంటే గైక్వాడ్ ఆస్ట్రేలియాతో సెంచరీ కొట్టాడు కరెక్ట్ హిల్ కూడా న్యూజిలాండ్తో సెంచరీ కొట్టాడు న్యూజిలాండ్ ఆల్సోస్ వెరీ గుడ్ సైడ్ ఇన్ టీ ట్వంటీ నాషనల్స్ ఇద్దరు కూడా సెంచరీ స్కోర్ చేసింది ఇండియాలోనే బయట దేశాల్లో కాదు ఇద్దరికి కూడా టీ ట్వంటీ నాషన్స్ ఎక్కువ శాతం రన్స్ ఉన్నది ఇండియాలో బయట కాదు గైక్వాడ్ మల్ ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ టీమ్స్తో తో ఆడాడు ఐ థింక్ అబౌట్ ఎయిట్ ఆర్ నైన్ టీమ్స్ తో ఆడాడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ అండ్ గిల్ ఒక ఆరు టీమ్స్తో ఆడినట్టు కాడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ దట్ అగైన్ గోస్ డౌట్ ద ఫ్యాక్ట్ దాట్ ఏషియన్ గేమ్స్లో మల్టిపుల్ టీమ్స్తో ఆడాడు రుతురాజ్ గైకోడ్ బట్ సెంచరీ ఒకటి కొట్టింది ఇండియాలోనే ఎక్కువ శాతం రన్స్ ఇండియాలోనే ఉన్నాయి అగెన్ ఇవి కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి పర్సంటేజ్ ఆఫ్ రన్ స్కోర్ వాళ్ళ టీంలో పర్సంటేజ్ ఆఫ్ రన్ స్కోర్ అది చూస్తే కనుక టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్లో పదిహేను పాయింట్ ఐదు శాతం రన్స్ గిల్ స్కోర్ చేస్తే పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం గాయక్వాడు స్కోర్ చేశాడు అడిగి గాయక్వాడు ఆడిన మ్యాచ్ తన కాంట్రిబ్యూషన్ టీమ్ ఇవెన్చువల్ లో ఒక మూడు పాయింట్లు ఎక్కువ ఉంది సో ఇక్కడ ఐ థింక్ ఉన్నిస్ బీస్ గా ఫర్క్ అని హిందీలో అంటాడు అంటే పెద్ద తేడా లేదు ఇప్పుడు హుసేన్ బోల్ట్ అండ్ ఇంకెవరో పరిగెడితే రైట్ వాళ్ళిద్దరు పరిగెడుతుంటే ఒక నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఒక నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డాష్ అంటే జీరో పాయింట్ జీరో టూలో ఎలా అయితే గోల్డ్ సిల్వర్ డిసైడ్ అవుతుందో బహుశా అలాంటి ఒక స్టాటిస్టికల్ డిఫరెన్స్ ఉందేమో ఇన్ ఫేవర్ ఆఫ్ రుతురాజ్ గైక్వాడ్ ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఇది చాలా మంది వాడుతున్నారు సోషల్ మీడియాలో అందుకే తీసుకొస్తారు అది ఏమిటంటే ఐసీసీ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్ ఇప్పుడు ఇది డైరెక్ట్గా చూస్తే చాలా క్లియర్గా గైక్వాడ్ ఫేవరెట్ అనిపిస్తుంది ఎందుకంటే గైక్వాడ్ ఎయిత్ ర్యాంక్లో ఉన్నాడు ప్రస్తుతానికి వీడియో అండ్ శుభ్మన్ గిల్ ముప్పై ఏడో ర్యాంక్లో ఉన్నాడు సో అబ్వియస్లీ ర్యాంకింగ్స్ పరంగా చూస్తే గైక్వాడ్ ఇస్ ఆన్ టాప్ అయితే ఇక్కడ ఈ ర్యాంకింగ్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు ఇది కూడా చూడాలి రైట్ ఈ ర్యాంకింగ్స్ క్యాలిక్యులేషన్ ఒక కాంప్లెక్స్ ఆల్గొరిదం అది ఎక్కడ ఐసీసీ కూడా అంటే ఎక్కడ చెప్పలేదు బట్ వీళ్ళు వచ్చే డెఫినెషన్మెట అంటే గత పన్నెండు నెలలుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ముందు మ్యాచ్లో ఎంత కొట్టారు దాని తర్వాత రిలేటివ్ స్కీన్లో ఎన్ని రన్స్ కోరుతూ పోయారు ఆ రన్స్ స్కోర్ చేసినప్పుడు ఓవరాల్గా ఆ మ్యాచ్లో ఓవరాల్గా మొత్తం రెండు రెండు రన్స్ స్కోర్ చేశారు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ హండ్రెడ్ రన్స్ స్కోర్ అనుకోండి అంటే ఆ రోజు రన్స్ స్కోరింగ్ చాలా ఈజీగా ఉండేది కాబట్టి వంద కొట్టినా కూడా పాయింట్స్ తక్కువ వస్తాయి ఆ బ్యాటర్కి ఎగ్జాంపుల్ ఒకవేళ మొత్తం మ్యాచ్లో రెండు వందల ముప్పై రన్స్ స్కోర్ చేశారు దాంట్లో స్కోర్ చేసిన రన్స్కి విలువ ఎక్కువ ఎందుకంటే బ్యాటింగ్ కొంచెం కష్టంగా ఉందని ఆల్విదం భావిస్తుంటా సో ఇది ఒక రిలేటివ్ స్కీన్లో ఉన్న ఆల్విదం మాత్రమే కానీ అబ్సల్యూట్ స్కేల్ ఉన్న ఆవిర్దం కాదు దాన్ని చూసి సెలక్షన్ ఎట్లాగో ఇన్ఫ్లుయెన్స్ కాదు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా టీ ట్వంటీ వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేస్తున్నప్పుడు బ్యాటర్స్ కాకుండా బౌలర్స్ విభాగంలో రవి బిష్నోయ్ వాజ్ ద టాప్ ఆఫ్ ద ర్యాంకింగ్స్ బౌలర్స్ లిస్ట్లో తను సెలెక్ట్ అవ్వలేదు షహల్ సెలెక్ట్ అయ్యాడు ఎందుకు అప్పుడు ఎవరు పెద్దగా గోల చేయలేదు బికాస్ ఆబ్వియస్లీ బౌలర్స్కి అంత ఫ్యాండమ్ ఉండదు ఎంతైతే బ్యాటర్స్ ఉంటుందో రైట్ సో అక్కడ ఎప్పుడైతే టీ ట్వంటీ ఐసీసీ ర్యాంకింగ్స్ ఒక బెంచ్ మార్క్ కాలేదు ఇక్కడ కూడా బెంచ్ మార్క్ అవ్వకూడదు అనుకుంటున్నా ఎవరైతే సోషల్ మీడియాలో వాడుతున్నారో ఎయిత్ ర్యాంక్ లో ఉన్న గైక్వాడే గొప్ప థర్టీ సెవెంత్ ర్యాంక్లో ఉన్న గిల్ గొప్ప కాదు ఇలా కంపేర్ చేయడం సరికాదు బికాస్ నెక్స్ట్ కొన్ని సిరీస్ ఆడంగానే సే ఒక సిరీస్ ఆడంగానే నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్ చూసిన తర్వాత గిల్ ఒకవేళ ఎక్కువ రన్ స్కోర్ చేస్తే నెక్స్ట్ ఫైవ్ మ్యాచెస్లో అండ్ గైక్వాడ్ కానీ నెక్స్ట్ ఫైవ్ మ్యాచ్లో సగార్ కానీ తక్కువ రన్ స్కోర్ చేస్తే వీళ్ళ ర్యాంకింగ్స్ మార్ అయిపోవచ్చు ఇంకొక పాయింట్ మాట్లాడతారు గత మ్యాచ్లు మ్యాచ్లుగా చూస్తే గైక్వాడ్ యావరేజ్ తోపు తురుమని ఎందుకంటే దాంట్లో రెండు నాట్ అవుట్స్ ఒక వన్ ట్వంటీ అవుట్ ఒక సెవెంటీ అవుట్ ఉంది ఆబ్వియస్లీ యావరేజ్ స్కై హై ఉంటుంది యావరేజ్ ఇస్ సమ్టైమ్స్ ఆర్ మిస్లీడింగ్ బికాస్ ఇట్ డోంట్ గివ్ ద టోటల్ పిక్చర్ ఎన్ని రన్ స్కోర్ చేశారు అవుట్ ఆడా లేదా నాట్ అవుట్గా ఉన్నాడా ఏ సందర్భంలో అవుట్ అయ్యాడు కనిపించవు

స్టాటిస్టికల్ అడ్వాంటేజ్ గాయకువాడికి ఖచ్చితంగా ఉంది ఓకే నౌ ఐ థింక్ ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ కంటే కూడా ఎమోషనల్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఇది ఇన్ఫ్లుయన్స్ చాలా మంది డెసిషన్ సిఎస్కేకి ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా ఎక్కువ రైట్ సో ఆబ్వియస్లీ సిఎస్కేకి ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా సిఎస్కే ఉన్న ప్లేయర్స్ కి సపోర్ట్ చేస్తారు దిస్ నో డౌట్ ఇన్ దాట్ వాళ్ళందరూ గాయకువాడికి సపోర్ట్ చేస్తున్నారు నథింగ్ రాంగ్ ఇన్ దాట్ అన్ ఫ్యాక్ట్ దట్ సిఎస్కేకి ఉన్న ఫ్యాన్ బేస్ మాత్రం అంతా గాయక్వాడికి సపోర్ట్ చేస్తారు గిల్ ఆడది గుజరాత్ ఐటెన్స్ కి అంత ఫ్యాన్లేస్ లేదు దానికి ఏ మాట సో గిల్ ఎంత పర్ఫామ్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ నైన్టీ రన్ స్కోర్ చేసినా కూడా వాళ్ళ ఉద్దేశం తక్కువగానే ఉంటుంది అంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు ఇంకొకటి గిల్ ఆల్రెడీ ఇండియాకి ఆడుతున్నాడు కాబట్టి సుదీర్ఘ కాలంగా చూస్తున్నాం కాబట్టి ప్రతి ఫార్మాట్లో చూస్తున్నాం కాబట్టి తను ఏ ఫార్మాట్లో అయినా కాస్త తడబడితే ఫామ్ లేడు అనే ఈజీ ఇది ఒక మానవ నైజం తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఇండియా ఇంగ్లాండ్ సిరీస్లో శుభ్మన్ గిల్ ఆల్మోస్ట్ డ్రాప్ అయ్యాడు ఆ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టకపోయి దట్ వాజ్ బాప్ ఇస్ లాస్ట్ ఛాన్స్ గిల్ డ్రాప్ అయిపోయేవాడు బికాస్ అరికి మరీ ఓపెనర్ కాకుండా నెంబర్ త్రీ ఆడ ఆడ ఆడతా అని చెప్పిన తర్వాత వరుసగా స్ట్రింగ్ ఆఫ్ లో స్కోర్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫినామనల్ గా ఉన్న తరకి వరల్డ్ కప్ నుంచి బహుశా మారింది వరల్డ్ కప్ లో కూడా మూడు వందల యాభై రోజు మాత్రమే స్కోర్ చేశాడు అప్ టు హిస్ స్టాండర్డ్ బికాస్ యూఆర్ ట్రెండస్ ట్వంటీ త్రీ రైట్ ఐపీఎల్ కావచ్చు డబుల్ సెంచరీస్ ఇన్ ఓడియా సెంచరీస్ టెస్ట్ మ్యాచెస్ సెంచరీస్ టీ ట్వంటీస్ అన్ని ఉన్నాయి కానీ వరల్డ్ కప్ ఎక్కు స్కోర్ చేయలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా ఆ టెస్ట్ సిరీస్ లోగెన్స్ట్ ఇంగ్లాండ్ ఆ టెస్ట్ మ్యాచ్ కొట్టకపోతే డ్రాప్ అయ్యి ఉంటే గిల్ రూట్ మారిపోయి ఉండేదేమో అక్కడ వంద కొట్టి తన స్థానాన్ని ఇప్పుడు అందరికీ గిల్ చాలా చోట్ల కనిపిస్తున్నాడు ఎక్కువ సార్లు కనిపించినప్పుడు కూడా ఎక్కువ కనిపిస్తాయి ఇట్స్ వెరీ సింపుల్ నంబర్ ఆఫ్ టైమ్స్ లెస్ దాన్ సెవెంటీ ఎక్కువ కనిపించచ్చు మీరు అదే ఎగ్జామ్ ఐదు సార్లు రాశారు అనుకుందాం ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ లెస్ దాన్ సెవెంటీ తక్కువ సార్లు కనిపించవచ్చు ఇన్ కంపారింపుల్ సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఎక్కువ గైక్ వాట్ శాంపుల్ సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ తక్కువ బికాస్ గిల్ తక్కువ ఆడాడు తాత తప్పు కాదు తను తక్కువ టైం సెలెక్ట్ చేశాడు కాబట్టి తను తక్కువ ఆడాడు గిల్ ప్రతి ఫార్మాట్లో ఆడుతున్నాడు కాబట్టి తన ఫెయిన్స్ సందర్భాలు కూడా ఎక్కువ గుర్తుంటాయి ఇది కూడా బహుశా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందేమో ఈ రీసెంట్సీ బయస్ ఏదైతే అంటే ఈ మధ్యకాలం జరిగిందే ఎక్కువగా గుర్తుంటుంది కాబట్టి అది బహుశా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బికాస్ వరల్డ్ కప్ నుంచి చూసుకుంటే కనుక ట్వంటీ త్రీ వరల్డ్ కప్ నుంచి ఇప్పటిదాకా గిల్ తన పీక్ పర్ఫార్మెన్స్లో లేడు గైక్వాడ్ అదే టైమ్స్లో టీ ట్వంటీ లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు లో కూడా గిల్ కంటే బెటర్గా పర్ఫామ్ చేశాడు కాబట్టి ఆ రీసెన్సీ లో చాలా మంది కి ఫేవర్ చేస్తున్నారు తప్ప అనట్లేదు అని స్టేట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎమోషనల్గా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనం ఏదన్నా ఎవరైనా జడ్జ్ చేసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే పర్సనల్ ఒపీనియన్ నాదేంటి కావచ్చు కావచ్చు నువ్వు చెప్పు నీకేమనిపిస్తుంది అంటే గిల్ అండ్ గైక్వాడ్ ఇద్దరు కూడా ఆర్ సాలిడ్ ప్లేయర్స్ ఇద్దరు కూడా ఇండియాకి ఆడొచ్చు కాకపోతే ఇక్కడ ఇంతకన్నానే జైస్వాల్ గురించి ఎవరు మాట్లాడట్లేదు తన అర్హుడు కాదని కాదు బట్ సేయింగ్ ఇస్ ఒక కంపారిజన్ తీసుకొస్తుంది ఓన్లీ గిల్ అండ్ గైకోడ్ మధ్యలో మాత్రమే బికాస్ ఇద్దరు కూడా క్యాప్టెన్స్ ఇద్దరు రైట్ హ్యాండర్స్ కాబట్టి కంపారిజన్ తీసుకొస్తున్నారు ఒకవేళ జైస్వాల్ సీన్లు లేకపోతే గైకోడ్ గిల్ ఇద్దరు కలిసి ఓపెన్ చేసేవాళ్ళు ఏమో కానీ జైస్వాల్ ఉన్నారు కాబట్టి ఆ పోజిషన్ కి కాంపిటీషన్ నడుస్తుంది అందుకని మనకి కాంపిటీషన్ కనిపిస్తోంది అండ్ ఈ రీసెంట్గా చూసిన దాంట్లో శుభన్ గిల్ తక్కువ పర్ఫామ్ చేశాడు ఈ రీసెంట్ గా గత ఏడి నెలలుగా చూస్తే గైక్వాడ్ బెటర్గా పర్ఫామ్ చేసే అందరూ గైక్వాడే ప్రస్తుతానికి ఉండాలి అని చెప్తున్నారు ఇంకొక లాజిక్ ఏంటి నాకు అనిపిస్తున్న లాజిక్ కూడా చెప్తా అది ఏమిట్రా అంటే గిల్ ఎ త్రీ ఫార్మాట్ ప్లేయర్ ప్రతి ఫార్మాట్ లో ఇప్పటికే ఇండియాకి ఆడేస్తున్నాడు ప్రతి ఫార్మాట్లో సెంచరీస్ కొట్టేస్తున్నాడు ఇస్ అట్ వెరీ గుడ్ స్టార్ట్ ఇంటర్షనల్ కెరియర్ కి టెస్ట్ మ్యాచ్ లో అవకాశం ఎలాగ దొరకట్లేదు ఓడిఎస్ కూడా మూడే ఆడాడు ప్రతి ఎక్కువ ఆడింది కూడా లేదు అండ్ టీ ట్వంటీస్ లో మాత్రమే తను ఎక్కువగా కనిపిస్తుంటాడు సో మనం ఎక్కువగా చూస్తే వాడిని ఐపీఎల్ లో టీ ట్వంటీస్ లో రైట్ సో టీ ట్వంటీస్ లో ఆ టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్లో లో గిల్ పర్ఫార్మెన్స్ అయ్యే మధ్యకాల గొప్పగా లేదు కాబట్టి ఐ థింక్ ఈ రీసెంట్ ఫార్మ్ గైక్వాడ్ దే బెటర్ ఎవ్రీబడి వాన్స్ గైక్వాట్ విత్ ఇన్స్టెడ్ ఆఫ్ గిల్ అండ్ మేబీ మేబీ ఓడిఐస్కి టెస్ట్ కి గిల్ ని ఉంచేసి గైక్వాడో ఎక్స్పెరిమెంట్ చేసి ఉండొచ్చేమో ప్యానెల్ కూడా దట్స్ వాట్ ఐ థింక్ బికాస్ ప్రతి ఫార్మాట్ ప్రతి ఒక్క ప్లేయర్ ఆడానికి రూల్ ఎక్కడా లేదు మన దగ్గర ఇంత పెద్ద టాలెంట్ పూల్ ఉన్నప్పుడు కొంతమంది స్పెషలిస్ట్ తీసుకొచ్చి ఒక ఫార్మాట్ ఆడిస్తే తప్పేమీ లేదు ఎలాగో టెస్ట్ మ్యాచెస్ ఓడిఐస్ ఎక్కువగా ఆడుతున్నాడు శుభ్మన్ గిల్ అండ్ రాబోయే టెస్ట్ సిరీస్ కూడా ఖచ్చితంగా ఆడతాడు రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఖచ్చితంగా ఉంటాడు గిల్ సో ఈ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ స్లోనే ఒక అవకాశం ఇచ్చి ఉంటే బహుశా బాగుంటుంది చూసేవాళ్ళు కూడా అది అందరికీ కాస్త ఈక్వల్ ఆపర్చునిటీ వస్తున్నాయరా అని అనిపిస్తుంది దానికి తావు లేకుండా వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేశారు కాబట్టి జరుగుతుంది ఏమిటంటే ఇప్పుడు గిల్ ప్రతి మ్యాచ్ చచ్చట ఆడాల్సిందే అండ్ తనక్కడ చచ్చట ఆడుతుంటే జయసె ఎలాగో ఆడతాడు అంటే ఇంకో ఓపెనర్ ఆడలేడు అంటే ఇప్పుడు గాయకువాడికి స్థానం లేదు బికాస్ నమ్ముతే నమ్మ ఫోర్లో పంతంగా స్కై ఉన్న తర్వాత గాయకువాడ అక్కడ ఫిట్ అవ్వలేడు సింబాబోయ్లో నమ్మ ఫోర్లో ఆడినట్టుగా ఇక్కడ ఆడే పరిస్థితి లేదు ట్యాట్స్ వేత ప్రాబ్లమ్ వేస్ కాం సో సెలెక్టర్స్ కనుక ఇదంతా ఆలోచించి సరే గిల్కి టీ ట్వంటీ ఇంటర్నాశలో కొంచెం రెస్ట్ ఇచ్చో లేకపోతే పక్కన పెట్టో గైక్వాడికి అవకాశాలు ఇచ్చి చూద్దాం తను ఏమైనా బెడగా పర్ఫామ్ చేస్తాడేమేమో గిల్ ఎలాగో ఇంకో రెండు ఫార్మాట్స్ ఆడుతున్నాడు కదా అందరికీ అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది బికాస్ ఇద్దరు ఈక్వల్లీ టాలెంటెడ్ దట్ ఈస్ ద కీ పాయింట్ ఎక్కడికొని ఎక్కువ టాలెంట్ ఒక తక్కువ టాలెంట్ కాదు ఇద్దరు ఈక్వల్లీ టాలెంటెడ్ ఇద్దరు కూడా ఫ్యూచర్ సూపర్ స్టార్స్ ఆఫ్ ది గేమ్ ఇద్దరికి అవకాశాలు సమంగా దొరికితే బాగుంటుంది సో గాయకవాడి కనుక టీ ట్వంటీలో అవకాశాలు ఇచ్చుంటే బాగుంటుంది నాకు కూడా పర్సన్ అనిపిస్తుంది అది జరగలేదు కాబట్టి గిల్ ప్రతి ఫార్మాట్లో ఆడుతున్నాడు కాబట్టి సడన్ దానికి వైస్ క్యాప్టెన్సీ కూడా వచ్చేసింది కాబట్టి తెలియకుండా కాస్త హెడ్ డైవర్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు సో దాట్స్ వాట్ ఐ థింక్ డిబేట్ బిట్వీన్ గిల్ అండ్ గైక్వాడ్ స్టాటిస్టికల్ గా చూస్తే నాకు అన్నట్టుగా చిన్న డిఫరెన్స్ ఇట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గైక్వాడ్ అండ్ ఎమోషనల్ గా చూస్తే చెప్పిన రీసెన్సీ సిఎస్కి ఉన్న ఫ్యాన్ వేస్ ఇవన్నీ చూస్తే ఆబ్వియస్లీ గైక్వాడ్ వైపే ఎక్కువ ఆ బ్యాలెన్స్ అలా వుతుంది అనమాట అందుకని అందరూ కూడా గైక్వాడ్ వైపే మాకు చెప్తే నాకు అనిపిస్తుంది శ్రీలంక వెళ్లే ముద్ర వన్ ఎం హోపింగ్ ఫర్ ఇస్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ బై ది చ క్యాప్టెన్ రోహిత్ శర్మ స్లాష్ స్కై అండ్ కోచ్ గౌతమ్ గంభీర్ వీళ్ళు వచ్చి వీళ్ళు తీసుకున్న ఈ నిర్ణయాలకి వెనకాలన్న కారణాలు ఏంటో చెప్తే బహుశా అందరికీ కొంచెం క్లారిటీ వస్తుందేమో అది వచ్చేవరకు వెయిట్ చేయాలి అంత దాకా మనం మనం ఆడుకోవచ్చు కొట్టుకోకుండా తిట్టుకోకుండా కన్స్ట్రక్టివ్గా మాడుకోవచ్చు తప్పేవి లేదు వీడియో నచ్చుంటే ఇప్పటిదాకా ఈ డీటెయిల్ అనాలిస్ నచ్చుంటే కనుక లెట్ ఆన్ ది కామెంట్స్ ఇఫ్ యూ అప్రిషియేట్ హి ఎఫర్ దాట్ ద వీడియో బికాస్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిటింగ్ చాలా కష్టపడితే గానీ కొంచెం ఎఫర్ట్ పెడితే గానీ తప్పదు మీ ఎఫర్ట్తో మాకేట రప్పని అంటారా అది కరెక్ట్ మీరు వీడియో చూడండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ షేర్ యువర్ ఫ్రెండ్స్ బికాస్ వాళ్ళు కూడా చూస్తే మీకు నచ్చిందనిపిస్తే డిస్కస్ చేస్తే మీకు పాయింట్స్ ఉంటాయి నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ తో మీకు యూజ్ ఇట్ టు టాక్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో రైట్ మీ డిబేట్స్ కూడా పనికొచ్చే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ సమ్థింగ్స్ తి హెల్పర్స్ ఇలాంటి వీడియోస్ కూడా చేస్తే స్వీకరించడానికి చూడడానికి మీరు ఉన్నారో నాకు ఒక ధీమా ఉంటుంది కాబట్టి ఆ పని చేసి పెట్టండి మరోసారి మళ్ళీ కలిసి వీడియో తప్పిస్తావు Adiós, amigo.